ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మ్యాథ్స్ అర్థమెటిక్స్ క్లాస్ 14 ఆల్జిబ్రా ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇది క్లాస్ 14 వీడియో అండి. దీనికంటే ముందు 13 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఆ వీడియోస్ అన్ని కూడా మా ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ 13 వీడియోస్ కూడా డిఫరెంట్ టాపిక్స్ పైన ఉన్నాయండి. సో అర్థమెటిక్స్లో కావచ్చు, పీరిమెస్లో కావచ్చు. సో టుడే టాపిక్ వచ్చేసి ఆల్జీబ్రా అండి. సో ఎస్పెషల్గా మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఈ వీడియో అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఆల్జీబ్రా అనే టాపిక్ నుంచి ఎటువంటి ఎగ్జామ్లో చూసుకున్నా మినిమం 1-2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్జీబ్రా అనగా మనం గుర్తుకొచ్చేటి ఫస్ట్ పాలినోమియల్, సెట్స్, రిమైండర్ థియరీ అండ్ సో ఆన్. సో అలా ఉంటాయి. సో స్టార్టింగ్ విత్ పాలినోమియల్ అంటే బహుపదులతో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ పాలినామియల్ అంటే బహుపది అని దేన్ని అంటాం అంటే, ఒక సమీకరణాన్ని మనం పాలినోమియల్ అని చెప్పచ్చు. సమీకరణాన్ని పాలినోమియల్ చెప్పచ్చు అంటే ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 అని ఉంది, ఇది ఒక సమీకరణం, దీన్ని మనం పాలినామియల్ బహుపది అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ లైక్ ఒక రియల్ నెంబర్ అండ్ ఒకటి వేరియబుల్, ఒకటి కాన్స్టెంట్ వేలు ఒకటి వేరియబుల్తో క్లబ్ అయినప్పుడు ఏర్పడేదే బహుపది అని చెప్పి చెప్పచ్చు. సో ఈ బహుపదిలో రకాలు ఉంటాయండి. సో జనరల్గా ఫస్ట్ మనకి బహుపది జనరల్ ఫామ్ ఏందో తెలియదు అంటే సాధారణ రూపం తెలియాలి. సో బహుపదిని కామన్గా మనం pxi fx దీంతో చూపించు. ఫర్ ఎగ్జాంపుల్ pxతో డినోట్ చేస్తే pxa0xn + a1xn-1 + a2xn-2 +a(n)xn-n=0 అని చెప్పేసి డినోట్ చేస్తాం. సో దీనికి జనరల్ ఫామ్ అండి, బహుపదికి జనరల్ ఫామ్. సో ఇక్కడ మనం దీన్ని కూడా కంపేర్ చేయొచ్చు. సో ఇట్లా కంపేర్ చేసినప్పుడు a1xn-1 + a2xn-n. ఇక్కడ లాస్ట్ పదం అనేది కాన్స్టెంట్ వస్తుంది మనకి గమనించినట్టయితే, xn-n అంటే a(x0, a(x0 అంటే 1 అండి, విచ్ ఇస్ ఈక్వల్ టు n. దీన్ని మనం స్థిర పదం అంటాం, స్థిర పదం కాన్స్టెంట్. సో ఈ స్థిర పదాన్ని ఎక్స్ లేని పదం అని కూడా అంటాం, ఎక్స్ లేని పదం. ఎక్స్ లేని పదాన్ని స్థిర పదం అంటాం, దాన్నే ఎక్స్ లేని పదం అంటాం. ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఈ కింది ఈక్వేషన్లో ఎక్స్ లేని పదం ఏది లేదా స్థిర పదం ఏది అని కూడా అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి అది కూడా చూసుకోవచ్చు మనం. సో ఫస్ట్ ఇప్పుడు దీన్ని పాలినోమియల్ అంటాం, బహుపది అంటాం. సో ఈ బహుపదిలో రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే వేరియబుల్స్, డిపెండ్స్ ఆన్ వేరియబుల్స్. ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ 2x + 3 = 0 అని చెప్పాను, ఇది పాలినోమియల్ అని చెప్పాము. అదేవిధంగా 2x + 3y = 0 కూడా పాలినోమియల్గా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉంటాయి, x, y రెండు వేరియబుల్స్. అంటే ఇది సింగిల్ వేరియబుల్ ఎక్స్ అనేది, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్స్ కూడా డిఫరెంట్గా తీసుకోవచ్చు. సో దీని తర్వాత మనకు తెలుసుకోవాల్సింది అంటే పాలినోమియల్ యొక్క బహుపది యొక్క పరిమాణం, డిగ్రీ ఆఫ్ ఏ పాలినోమియల్. బహుపది యొక్క పరిమాణం పైన క్వశ్చన్స్ అడుగుతాడు. సో పరిమాణం అనేది ఒక పాలినోమియల్ యొక్క హైయెస్ట్ పవర్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2x³ + 3x² + 4x + 5 = 0 అనే పాలినోమియల్ తీసుకుంటే దీని పరిమాణం అనేది హైయెస్ట్ పవర్, దీన్ని మనం డిగ్రీ అని చెప్పి అంటామండి, డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. సో పరిమాణం అనేది హైయెస్ట్ పవర్. సో ఇక్కడ మనకి పవర్స్ చూసినట్టే 1, 2, 3 హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3 ఉంది, కాబట్టి దాని పరిమాణం ఎంత అవుతుంది మనకి 3 కావడం జరుగుతుంది. అండ్ కోఎఫిషియంట్స్ ఇంపార్టెంట్. సో x³ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అంటే x³ పదం యొక్క గుణకం, గుణిజం ఆర్ గుణకం. సో గుణకం అనేది ముందు ఉంటుంది. సో ఇప్పుడు మనకి x³ యొక్క గుణిజం ఇంద 2 వస్తుంది, అక్కడ ఎంత ఉంది 2 వస్తుంది. సో గుణిజం ఒకటి, పరిణామం ఒక పరిమాణం ఒకటి ఇంపార్టెంట్. సో డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అండ్ కోఎఫిషియంట్ అది సమ్ పర్టికులర్ టర్మ్ అని చెప్పి డినోట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అని క్వశ్చన్స్ ఉంటాయి. స్థిర పదం యొక్క పరిమాణం, స్థిర పదం అంటే కాన్స్టెంట్ పదం. సో స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అవుతుంది మనకి, ఎల్లవేళలా 0, ఎప్పుడు కూడా మనకి 0 కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 5x⁻⁰ అని చెప్పి తీసుకుంటాం. సో x⁻⁰ అంటే పరిమాణం 0. స్థిర పదానికి పరిమాణం ఎంత ఉంటుంది, 0 ఉంటుందని చెప్పి కూడా మనం రాయొచ్చు. సో ఇది సింగిల్ వేరియబుల్ అండి. ఇప్పుడు మనం 2 టైప్స్ ఉంటాయని చెప్పి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకి సింగిల్ అంటే ఒకే పరిమాణం, ఒకే వేరియబుల్ ఉన్న సమీకరణానికి ఈ విధంగా ఉంటుంది. సో అట్లా కాకుండా డిఫరెంట్ పరిమాణం, ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒక బహుపది కాబట్టి దీనికి మనకి పరిమాణం ఈ విధంగా ఉంటుంది. సో డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ప్రతిసారి కూడా 2 వేరియబుల్స్ను కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² ఇక్కడ y⁻¹, ఇక్కడ ఓన్లీ x² ఇక్కడ ఓన్లీ y² × 1 ఇక్కడ ఓన్లీ y². సో ఇప్పుడు మనం పరిమాణం యాడ్ చేసుకుంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ
రెండు వస్తుంది, రెండు ప్లస్ ఒకటి మూడు వస్తుంది, ఇక్కడ రెండు వస్తుంది, ఇక్కడ రెండు ప్లస్ ఒకటి మూడు అంటే ఈ టూ ప్లస్ వన్, ఇక్కడ ఓన్లీ టూ, ఇక్కడ టూ ప్లస్ వన్, ఇక్కడ ఓన్లీ టూ. సో పరిమాణం యాడ్ చేసుకున్నప్పుడు కాస్ట్ పవర్ ఎంత ఉంది? మూడు ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ త్రీ అని చెప్పి చెప్పచ్చు. అంటే మనకి ద్విపద సిద్ధ ఐ మీన్ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నప్పుడు కూడా మన పరిమాణం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, దానికి కూడా చేసే పద్ధతి ఈ విధంగా ఉంటుంది. సో మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంటే వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్పి అడుగుతారు కాబట్టి. సో పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ హైయెస్ట్ పవర్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ హైయెస్ట్ పవర్ డిగ్రీని మెయిన్ చేసుకొని, డిగ్రీని బేస్ చేసుకొని సమీకరణాలని వర్గీకరించవచ్చు, అంటే పాలినామియల్ వర్గీకరించట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకపది ఐ మీన్ మోనోనామియల్ అంటాం, ఏకఘాత సమీకరణం. ఏకఘాత సమీకరణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ జీరో అని చెప్పచ్చు. ఎందుకంటే దీని పరిమాణం ఎంత? ఒకటి. ఒకటే ఉంటే దీన్ని మోనోనామియల్ అని చెప్పి అంటాం, పాలినామియల్ మోనోనామియల్ అంటాం, దాన్ని మనం ఏకఘాత సమీకరణం అని చెప్పేసి అని కూడా అంటాం, ఏకఘాత సమీకరణం. తర్వాత వర్గ సమీకరణం అంటే ఇవన్నీ కూడా డిగ్రీ పైన డిపెండ్ అవుతాయండి. వర్గ సమీకరణం అంటే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ జీరో, ఇది ఒక వర్గ సమీకరణం. ఎందుకు పవర్ ఎంత ఉంది? టూ ఉంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం, వర్గ సమీకరణం అని చెప్పి తెలుగులో అంటాం. సో దాని తర్వాత ఘన సమీకరణం, క్యూబిక్ ఈక్వేషన్. ఘన సమీకరణం అంటే త్రీ ఎక్స్ క్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ జీరో, యాజ్ వర్ షెట్లను తీసుకోవచ్చు. దీని పరిమాణం ఎంత? మూడు ఉంది కాబట్టి దాన్ని వర్గ సమీకరణం, క్యూబిక్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తాం. సో ఇట్లా డివైడ్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ సెట్ అంటే సాధన సమితి అనేది డిఫైన్ చేయాలి. సో సాధన సమితి అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఆ వర్గం ఐ మీన్ పవర్ పైన బేస్ అవుతుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు పవర్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి దీనికి సాధన సమితి ఎంత ఉంటుందంటే ఆన్సర్ అనేది ఓన్లీ ఒక్క ఆన్సర్ మాత్రమే వస్తుంది, సింగిల్ ఆన్సర్ వస్తుంది, అంటే ఎక్స్ విలువ ఒకటే వస్తుంది. సో ఇక్కడ పవర్ టూ ఉన్నప్పుడు ఎక్స్ విలువ ఎన్ని వస్తే మనకి రెండు రావడం జరుగుతుంది. సో దీనికి ఆన్సర్స్ ఎన్న ఉంటాయి? టూ ఉంటాయి. సో క్యూబిక్ ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి? త్రీ ఉంటాయి అని డిపెండ్ చేయొచ్చు. క్యూబిక్ ఈక్వేషన్ ఆన్సర్ సెట్ త్రీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో అంటే టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ త్రీ, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ. సింగిల్ ఆన్సర్ అండి, వేరే ఆన్సర్ ఉండదు. అంటే ఈ మైనస్ త్రీ బై టూని ఎక్స్ ప్లస్లో రాసినప్పుడు మనకు ఆన్సర్ సున్నా వస్తుంది అనమాట. సో ఎక్స్ ప్లస్ మైనస్ త్రీ బై టూ ప్లస్ త్రీ, టూ టూ గెట్ క్యాన్సల్, మైనస్ త్రీ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో వస్తుంది. సో ఈ విధంగా సాటిస్ఫై చేస్తే దాన్ని మనం దాన్ని సాధన అంటాం. సో ఈ సాధన అనేది పరిమాణం పైన ఆధారపడుతుంది. పరిమాణం ఒకటి ఉంటే సాధన ఒకటి వస్తుంది, పరిమాణం రెండు ఉంటే సాధన రెండు వస్తుంది. సో అదేవిధంగా పరిమాణం ఎన్ని నంబర్స్ ఉంటే సాధన కూడా ఎన్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో మనకి టు ది పవర్ ఎంత ఉందో అన్నీ, అంటే క్యూబిక్ ఈక్వేషన్స్కి మూడు సొల్యూషన్స్ ఉంటాయి, ఫోర్త్ ఈక్వేషన్స్కి నాలుగు ఈక్వేషన్స్ ఉంటాయి, నాలుగు సొల్యూషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం డిపెండ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, క్యూబిక్ ఈక్వేషన్స్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఫర్దర్ క్లాసెస్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటుంది, అందులో డిస్కస్ చేద్దాం. జనరల్ మెథడ్లో క్వాడ్రాటిక్ ఐ మీన్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ కారణాంకాల పద్ధతి ద్వారా చేస్తాం, దీన్ని శేష సిద్ధాంతం లేదా ఆర్నర్ సిద్ధాంతం ద్వారా చేస్తాం, ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. చాలా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మనకి క్యూబిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి, కానీ ఐ మీన్ అంతకంటే ఎక్కువ పవర్స్, క్యూబ్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసిన మెథడ్స్ చాలా ఉంటాయి. శేష సిద్ధాంతం, ఆర్నర్ సిద్ధాంతం, ఐ మీన్ రిమైండర్ థియరీ అంటే శేష సిద్ధాంతం కదా. ఓకే, నెక్స్ట్ ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు మనం. ఇక్కడ మాత్రం రియల్ రూట్స్ ఐ మీన్ కారణాంకాల పద్ధతి ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేస్తాము, ఈజీగా నచ్చేస్తుంది. సో అవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే ఎంత వర్గం ఉంటుందో, హైయెస్ట్ పవర్ అన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్స్ అంటే వాటి మధ్య జరిగే ప్రక్రియలు, చతుర్విక ప్రక్రియలు చెప్పండి. సో బహుపదుల మధ్యన, బహుపదుల మధ్యన ఏ విధమైన ప్రక్రియలు జరపవచ్చు అంటే మనం కామన్గా చేసే ప్రక్రియలన్నీ కూడా ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, ఈ నాలుగు మెథడ్స్ కూడా బహుపదులకి అప్లై చేయొచ్చు. ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, ఈ నాలుగు పద్ధతులు అంటే చతుర్విధ ప్రక్రియలు అని చెప్పేసి అంటాం వీటిని, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం. ఈ నాలుగు పద్ధతులు నంబర్స్కి ఎట్లా చేస్తామో అదేవిధంగా బహుపదులకు కూడా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు బహుపదులు తీసుకుందాం, ఒకటి పి ఆఫ్ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ త్రీ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ టూ అని చెప్పి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని పి ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యూ ఆఫ్ ఎక్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం టూ ఎక్స్ ప్లస్ త్రీ ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం అడిషన్ అండ్ సంకలనం చేయాలంటే ఎక్స్ పదాలు, ఎక్స్ స్క్వేర్ పదాలు, స్థిర పదాలు ఐ మీన్ అంటే పవర్స్ ఎట్లా ఉన్నాయో వాటిని మాత్రమే యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఉందనుకుందాం, త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఉందనుకుందాం. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే ఎక్స్ స్క్వేర్ పదాలు ఒకసారి యాడ్ చేయాలి, ఎక్స్ క్యూబ్ పదాలు ఒకసారి యాడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ లేదు, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏమైనా ఎక్స్ స్క్వేర్ పదం ఉందా? లేదు కాబట్టి ఓన్లీ త్రీ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాం. తర్వాత టూ ఎక్స్ పదం, ఇంకొక టూ ఎక్స్ పదం, రెండింటిని ప్లస్ అంటుండు, ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్. తర్వాత స్థిర పదం ప్లస్ త్రీ ప్లస్ త్రీ
ప్లస్ సిక్స్ అంటే బహుపదిలను కూడేటప్పుడు కానీ గుణి తీసివేసేటప్పుడు కానీ సేమ్ పరిమాణం ఉన్న వాటిని మాత్రమే యాడ్ చేస్తాం. సో తీసివేత కూడా ఇదే విధంగా ఉంటుందండి. సో ఇక్కడ మనం మైనస్ తీసుకున్నట్టయితే పిఎఫ్ఎక్స్ మైనస్ క్యూఎఫ్ఎక్స్ తీసుకున్నట్టయితే 2x ప్లస్ 3 మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 అని చెప్పి రాస్తాం. ఈ ప్లస్ ఇలాగ ఉంటుంది, ఇక్కడ మైనస్ రాస్తాం కాబట్టి. సో ఫస్ట్ 2x మైనస్ 2x ప్లస్ మైనస్ ప్లస్ 2x మైనస్ 2x గెట్ క్యాన్సల్, ప్లస్ 3 మైనస్ 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ మైనస్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ అని చెప్పి ఆన్సర్ వస్తుంది. అంటే ప్లస్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ పరిమాణం పైన ఆధారపడుతుందని గుర్తుంచుకోండి. సో పరిమాణం అంటే ఇప్పుడు స్థిర పదాలు కూడాలి, ఎక్స్ పదాలే యాడ్ చేయాలి, అండ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని ఆపరేషన్ చేయాలి. సో ఈ రెండు కూడా ఈజీ అండి, ప్లస్ కానీ మైనస్ కానీ ఈజీగా చేయొచ్చు. మనం ఏ విధంగా అంటే కామన్ నెంబర్స్ తీసుకుంటే మన నెంబర్స్ని ఏ విధంగా ఉండే దాన్ని మాత్రం చేస్తాం. సో మల్టిప్లికేషన్ విషయానికి వచ్చినప్పుడు డిఫరెంట్ అండి, మల్టిప్లికేషన్ విషయానికి వచ్చినప్పుడు సమ్వాట్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 ఉంది అండ్ క్యూఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అని ఉంది అనుకుందాం. సో ఇప్పుడు వీ హ్యావ్ టు డూ పిఎఫ్ఎక్స్ ఇంటూ క్యూఎఫ్ఎక్స్. సో రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ 2x ప్లస్ 3 ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అని చెప్పి తీసుకుంటాం. సో ఇప్పుడు మనం 2x స్క్వేర్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదాన్ని దీంతో మూడింటితో మల్టిప్లికేషన్ చేయాలి. 2x ఇంటూ 4x ఇక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ చేసినప్పుడు నంబర్ని నంబర్ ఇంటూ చేయాలి, ఎక్స్ని ఎక్స్ ఇంటూ చేయాల్సి వస్తుంది. అంటే స్థిరపదమే వేరియబుల్. సో ఎక్స్ 2 × 4 8, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అవుతుంది ప్లస్ 2x ఇంటూ 5x 2 × 5 10. ఇక్కడ ఒకటి మైనస్ తీసుకున్నామండి మన డిఫరెంట్ వెషన్ కోసం, ఇది మైనస్ తీసుకుంటున్నాను. సో 2 × 5 10, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, తర్వాత 2x ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ సైన్ చేస్తాం, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 × 6 12, ఎక్స్ అంటే ఎక్సే ఉంటుంది. సో నెక్స్ట్ 3 తోటి 3 × 4 12x స్క్వేర్ సేమ్ అగైన్, 3 × 5 15x ప్లస్ అగైన్ లాస్ట్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ మనం చేసేది ప్లస్ 3 × 6 ప్లస్ 3 × −6 మైనస్ 18. సో అగైన్ ఇక్కడ మళ్ళీ మనం అడిషన్ చేస్తాం అనమాట, ఎందుకంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ చూసుకుంటాం ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1x క్యూబ్ కాబట్టి 8x క్యూబ్, తర్వాత ఎక్స్ స్క్యూబ్ టర్మ్స్ 10x స్క్వేర్ 12x స్క్వేర్ అంటే ప్లస్ ఏ కాబట్టి రెండు కూడా 22x స్క్వేర్, మైనస్ 12x ప్లస్ 18x ఇక్కడ ఇంపార్టెంట్, మైనస్ 12 ప్లస్ 15 మైనస్ 12 ప్లస్ 15 ప్లస్ 3x అండ్ లాస్ట్ టర్మ్ మైనస్ 18 మైనస్ 18 వచ్చింది. సో ఇది మనకి రిక్వైర్డ్ మల్టిప్లికేషన్ అంటే వాటి గుణకం అని చెప్పి చెప్పచ్చు. అంటే భాగాల గుణకారము సంకలనము వ్యయకోళము ఈ మూడు కూడా సింపుల్గానే ఉంటాయి. ఇప్పుడు భాగాలకు వచ్చినప్పుడు డిఫరెంట్ మెథడ్స్ని మనం ఫాలో అవుతాం. సో గుణకారం అంటే సింపుల్గానే ఉంటుందండి, జస్ట్ ప్రతి టర్మ్ని కూడా మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి దాని మీద మనకి అడిగే ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబిక్ ఈక్వేషన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తోటి అంటే ఒక ఘన సమీకరణాన్ని ఒక వర్గ సమీకరణం తోటి మల్టిప్లికేషన్ చేయమంటాడు. సో ఏ విధంగా ఇచ్చినా మనం చేసిన మెథడ్ మాత్రం అదే వస్తుంది కాబట్టి అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంచెం టఫ్ లెవెల్లో అడుగుతాడు అంతే. నెక్స్ట్ భాగహారం వచ్చేసరికి అంటే మనకి డివిజన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ఎక్స్ బై క్యూఎఫ్ఎక్స్ అని ఉంది అనుకుందాం. సపోజ్ పిఎఫ్ఎక్స్ అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 12x స్క్వేర్ వై అంటున్నాను, ఇది కూడా ఒక బహుపది అవుతుంది. సో నెక్స్ట్ క్యూఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 3x వై స్క్వేర్ అని తీసుకుంటున్నాను. సో మనం నేను చేయాల్సింది ఇప్పుడు పిఎఫ్ఎక్స్ బై క్యూఎఫ్ఎక్స్ డివిజన్. సో అంటే 12x స్క్వేర్ వై బై 3xy స్క్వేర్. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్స్ పదాలే స్థిర పదాలే వై పదాలు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సో 3 × 1 = 3 = 4 ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఒక వై స్క్వేర్ క్యాన్సిల్ అంటే రిమైనింగ్ 4x/y ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ అండి, అంటే ఏకగత సమీకరణాలని భాగించే పద్ధతి. అలా కాకుండా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ లైక్ వర్గ సమీకరణాన్ని సింపుల్గా క్యాన్సిల్ చేయమంటే, తర్వాత లేకపోతే క్యూబిక్ ఈక్వేషన్ని సింపుల్గా క్యాన్సిల్ చేయమంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దానికి మనం ఫాలో అయ్యే మెథడ్స్ రెండు రకాలుగా ఉంటాయండి, ఒకటి హార్నర్ మెథడ్, ఒకటి రిమైండర్ థియరీ. హార్నర్ పద్ధతి, హార్నర్ సంశ్లేషణ పద్ధతి లేదా సెకండ్ వన్ రిమైండర్ థియరీ, రెండు రకాల మెథడ్స్ ఉంటాయి. సో ఆ రెండు రకాల మెథడ్స్ని ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే హార్నర్ మెథడ్, హార్నర్ సంశ్లేషణ పద్ధతి. సో ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఫస్ట్ పిఎఫ్ఎక్స్ అంటున్నాను, పిఎఫ్ఎక్స్ ఈక్వల్ టు నేను తీసుకునే ఈక్వేషన్ ఏంటంటే 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 6 అనే ఈక్వేషన్ తీసుకున్నాను. అదేవిధంగా క్యూఎఫ్ఎక్స్ని
ఎక్స్ మైనస్ త్రీ అని చెప్పేసి రాస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే పీ ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ తోటి డివైడ్ చేయాలి, నాకు రిమైండర్ అంటే భాగఫలం ఎంతనో కావాలి. సో రిమైండర్ అంటే మనకు వచ్చే భాగఫలం ఏంటో కావాలి. దీన్ని రిమైండర్ డివిజన్ చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు సో ఇది డివిజన్ చేయాలంటే ఆర్డినర్ సమ్స్ చేసిన పద్ధతిలో ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ డివైడెడ్ బై క్యూ ఆఫ్ ఎక్స్. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై క్యూ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్లో ఉన్న గుణకాలు గుణిజాలు తీసుకోవాలి. గుణిజాలు అంటే ఏముంది, ఇక్కడ టూ ఉందండి క్లియర్గా. ఫస్ట్ వన్ టూ, సెకండ్ మైనస్ సిక్స్, థర్డ్ వన్ ప్లస్ టూ, లాస్ట్ వన్ మైనస్ సిక్స్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని క్యూ ఆఫ్ ఎక్స్ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ త్రీ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు త్రీ రావడం జరుగుతుంది. సో త్రీ తోటి డివిజన్ చేయాలండి, ఎక్స్ ఈక్వల్ టు త్రీ తోటి డివిజన్ చేయాలి. ఫస్ట్ జీరో పెట్టుకోవాలండి. రూల్ ఏంటంటే ఫస్ట్ జీరో పెట్టుకోవాలి. ఈ మెథడ్ అడుగుతారండి ఆర్నర్ సంవత్సరం పద్ధతిలో డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది అని చెప్పేసి. క్వశ్చన్స్ డైరెక్ట్గా మనకి వన్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మనకి మల్టిపుల్ చాయిస్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చూడండి. ఒకసారి ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ జీరో తీసుకో, ఐ మీన్ ఫస్ట్ ఇక్కడ ఇది మల్టిప్లికేషన్, ఈ త్రీ ఫస్ట్ స్టెప్ మనం జీరో తీసుకోవాలి. టూ ప్లస్ జీరో టూ వస్తుందండి. నెక్స్ట్ టూ ఇంటూ త్రీ చేయాలి, టూ ఇంటూ త్రీ, టూ ఇంటూ త్రీ సిక్స్, మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు జీరో ఇంటూ త్రీ చేస్తాం, జీరో ఇంటూ త్రీ జీరో. సో టూ ప్లస్ జీరో అగైన్ టూ, అగైన్ టూ ఇంటూ త్రీ సిక్స్. సో టూ మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత, జీరో. సో ఇక్కడ రిమైండర్ సున్నా వస్తుంది మనకి, రిమైండర్ సున్నా వస్తుంది కాబట్టి ఇది దీనికి ఒక కారణాంకం. ఇది దీనికి అంటే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది పీ ఆఫ్ ఎక్స్ ఒక కారణాంకం. కారణాంకం మనం ఎప్పుడు చెప్తాం, ఆ వాల్యూస్ని సాటిస్ఫై చేసినప్పుడు. వాల్యూ సాటిస్ఫై చేయడం అంటే ఏంటి, రిమైండర్ జీరో రావడం. సో రిమైండర్ జీరో ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం కారణాంకంగా పరిగణించవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనకు రిక్వైర్డ్ బాగుపడం అంటే కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడదండి. దీన్ని మళ్ళీ మనం హైయెస్ట్ పవర్ని చూడాలి. స్థిర పదం ఎక్స్ పదం ఎక్స్ స్క్వేర్ పదం, ఎక్స్ స్క్వేర్ పదం స్థిర పదం, ఎక్స్ పదం ఎక్స్ స్క్వేర్ పదం ఈక్వల్ జీరో. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ జీరో ఉంది కాబట్టి ఆ టర్మ్ మనకు అవసరం లేదు. టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఇంతకుముందు డిస్కస్ చేసాం. దీనికి ఎన్ని ఆన్సర్స్ ఉంటాయి, ఎంత పవర్ ఉంటే అన్ని ఆన్సర్స్ ఉంటాయి. దీనికి పవర్ టూ ఉంది కాబట్టి ఆ ఛాన్సెస్ అన్ని టూ. అవి ఏ విధంగా వస్తుందంటే టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ, ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ, విచ్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ అని చెప్పి రాయొచ్చు. మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు దాన్ని మనం ఇమాజినరీ వాల్యూస్ అంటే కల్పిత సంఖ్యలకు వెళ్ళిపోతాం, వాస్తవ సంఖ్యలు కాకుండా అక్కడ ప్లస్ ఆర్ మైనస్ వన్ వస్తుంది. సో ఇది హార్నర్ సంశ్లేషణ పద్ధతి. సో ఇక్కడ మనం చేసే మెథడ్ ఏంటంటే ఫస్ట్ పీఆఫ్ఎక్స్ తీసుకుంటాం, క్యూఆఫ్ఎక్స్ తీసుకుంటాం, పీఆఫ్ఎక్స్ని క్యూఆఫ్ఎక్స్ తోటి డివైడ్ చేయాలా. సో పీఆఫ్ఎక్స్ కారణాంకాలు మొత్తం అంటే గుణిజాలు మొత్తం రాస్తాం. ఇక్కడ ఏముండదు, టూ మైనస్ సిక్స్, టూ మైనస్ సిక్స్ అవి రాసేస్తాం. దాని తర్వాత క్యూఆఫ్ఎక్స్ ఈక్వల్ ఎక్స్ మైనస్ త్రీ కాబట్టి ఎక్స్ ఈక్వల్ త్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే సున్నా రాయడం, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సున్నా రాయడం. ఇక్కడ జీరో రాసిన తర్వాత టూ జీరో టూ వస్తుంది. ఎటువంటి క్వశ్చన్కైనా ఫస్ట్ జీరో రాస్తాం. సో తర్వాత టూ ఇంటూ త్రీ సిక్స్ తీసుకుంటాం, టూ ఇంటూ త్రీ సిక్స్ తీసుకుంటాం, మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ జీరో వస్తుంది, అండ్ జీరో ఇంటూ త్రీ మళ్ళీ జీరో వస్తుంది, ప్లస్ టూ జీరో టూ వస్తుంది, అగైన్ టూ ఇంటూ త్రీ సిక్స్ వస్తుంది, మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ జీరో. ఇక లాస్ట్కు సున్నా వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే పీఆఫ్ఎక్స్ అనేది పీఆఫ్ఎక్స్కి ఒక కారణాంకం. మనకు కావాల్సిన ఆన్సర్ ఏమైతే అప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. స్థిర పదం ఎక్స్ పదం ఎక్స్ స్క్వేర్ పదం, ఎక్స్ స్క్వేర్ పదం ఎక్స్ పదం స్థిర పదం అన్ని రాసిన తర్వాత ఇక్కడ ఎక్స్ ఈక్వల్ జీరో ఉంది కాబట్టి అంటే ఇక్కడ కాన్స్టెంట్ జీరో ఉంది కాబట్టి మనం అది జీరో అంటే ఆ ఎక్స్ పదం ఉండదన్నమాట. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈక్వల్ జీరో అండ్ రిమైనింగ్ అది. సో మనకు మొత్తం ఆన్సర్ ఏమైతే ఇప్పుడు దీనికి ఈక్వేషన్ మూడు ఉన్నాయి కాబట్టి మూడు సాధనాలు ఉంటాయని చెప్పినాం. ఒక సాధనం మూడు అండి, ఎందుకంటే ఇది సాధన ఇదితో చేసేటప్పుడు రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి. అగైన్ టూ సాధనం ఏమైతే ప్లస్ ఐ అండ్ మైనస్ ఐ, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది త్రీ కామా ప్లస్ ఆర్ మైనస్ ఐ, అంటే త్రీ కామా ప్లస్ ఐ అండ్ మైనస్ ఐ, అంటే మూడు సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ మూడు సొల్యూషన్స్ ఇవన్నమాట, ఎందుకంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ కదా, దీనికి మూడు సొల్యూషన్స్ ఉంటాయి. ఈ విధంగా మనం హార్నర్ సంశ్లేషణ పద్ధతి చేస్తాం. ఇక దీని తర్వాత హార్నర్ సంశ్లేషణ పద్ధతి తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే రిమైండర్ థియరీ, శేష సిద్ధాంతం. శేష సిద్ధాంతం సో శేష సిద్ధాంతంలో కూడా మనం చిన్నప్పుడు డివిజన్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ అదే చేస్తాం, కాకపోతే అక్కడ నెంబర్స్కి చేస్తాం, ఇక్కడ పాలినోమియల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసింది ఎంత ముందు అంటే 273 ఉందనుకుందాం, దాన్ని 3 తోటి డివైడ్ చేయాలంటే 3 273 మనం ఏం తీసుకున్నాం 7 3 9 27 అగైన్ 3 ఉంటుంది 3 1 3 రిమైండర్ సున్నా వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేది భాగబలం అవుతుంది. సో ఇది చేసినప్పుడు మనకి 91 రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇది వరకు చేస్తాం. ఇది జనరల్ మెథడ్ చిన్నప్పుడు చేసింది. ఇదే మెథడ్ని బహుపదులకు అప్లై చేస్తేనే శేష సిద్ధాంతం అంటాం. సో బహుపదులకు అప్లై చేయాలంటే రెండు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ పీఆఫ్ఎక్స్, పీఆఫ్ఎక్స్ ఈక్వల్ టు 2x⁴ మైనస్ 9x³ ప్లస్ 21x² మైనస్ 26x ప్లస్ 2y అండ్ క్యూఆఫ్ఎక్స్ ఈక్వల్ టు 2x మైనస్
త్రీ అని చెప్పి రెండు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని అంటే పిఆఫ్ఎక్స్ని క్యూఆఫ్ఎక్స్ అంటే డివిజన్ చేయాలంటే సేమ్ ఇంత ముందు చేసినట్టే ఇక్కడ క్యూఆఫ్ఎక్స్ అంటే 2x-3 రిమైనింగ్ 2x⁴⁴-9x³+21x² -26x+12 తీసుకుంటాం. ఇక్కడ మనకి రిమైండర్ చేసేటప్పుడు ఇక్కడ టర్మ్ని కన్సిడర్ చేస్తాం. ఇది ఎంత 9లో పోతుంది అంటే 8 అంటే 24 ఇంకా వస్తుంది కాబట్టి 9 దాకా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం పద్ధతి. సో ఇక్కడ అదే పద్ధతి ఫాలో అయితే ఇక్కడ ఏముంది ఫస్ట్ 2x అని ఉంది, ఇక్కడ ఏముంది ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ 2x⁴⁴ ఉంది. సో ఏం చేసినా సరే దీన్ని దీనిలోకి కన్వర్ట్ చేయాలి. సో 2x⁴గా రాయాలంటే మనకు రిక్వైర్డ్ ఇంకా x³ అవసరం ఉంటుంది అంతే కదా. 2x⁴ కావాలి, ఇక్కడ 2x ఉంది. సో 2x⁴ రాయాలంటే ఇంటూ x³ చేయాలి. ఇంటూ x³ చేయడం అంటే ఒక నెంబర్ని చేస్తే సరిపోదు, మొత్తం ఈక్వేషన్ చేయాలి. సో ఇప్పుడు మొత్తాన్ని ఇంటూ x³ చేయాలన్నమాట. 2x⁴ 2x⁴ 2x⁻³ -3 x³ అని రాస్తాం. సో ఇప్పుడు కామన్ సైన్స్ డిఫరెంట్ చేస్తాం, ప్లస్ మైనస్ గెట్ క్యాన్సర్, ప్లస్ మైనస్ గెట్ క్యాన్సర్, -9 + 6 -6 x³ వచ్చేసింది. సో ఇదే మెథడ్ అనమాట. ఒకటి ఇక్కడ సైన్ చేంజ్ చేస్తాం ఎప్పుడైనా సరే, ఇప్పుడు 27 జీరో ఎట్లా అవుతుంది, సైన్ చేంజ్ చేస్తే 0 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం సైన్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 6x³ ఉంది. సో ఇంకొక నెంబర్ ఛాన్స్ ఉంది కూడా, ఒక నెంబర్ని డివిజన్ తీసుకుంటాను 21x² అంటున్నాను. అగైన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏముంది 2x అని ఉంది, ఇక్కడ ఎంత ఉంది -6x³ ఉంది. ఫస్ట్ ఒకటి మైనస్ తక్కువ ఉంటుంది, ఒక మైనస్ పెట్టేసిన. ఇంకా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది అంటే రిమైనింగ్ సారీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి రిమైనింగ్ 3 కావాలి. ఎందుకంటే 2 × 3 = 6 వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ x³ ఉంది అంటే రిమైనింగ్ x² అవసరం, రిమైనింగ్ x² అవసరం అంటే -3x² తోటి ఈ ఈక్వేషన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ ఇది వస్తుంది అనమాట. సో అది రావడం కోసం దాన్ని రాసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటా దీన్ని కంపేర్ చేసుకుంటా అక్కడ ఆన్సర్ రాయాలి. సో -3 × 2 - 6 x² ఈ విధంగా చేస్తాం అనమాట. రెండు సేమ్ వచ్చినప్పుడు సెకండ్ కూడా మైనస్ ఉంది కదా, -3 × 3 - 9x² అండ్ అగైన్ ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, సైన్ డిఫరెంట్ అవుతుంది. సో గెట్ క్యాన్సర్ 21 - 9 12x² - 26x అండ్ అగైన్ చూడండి ఒకసారి ఇక్కడ 2x ఉంది, ఇక్కడేమో 12x² ఉంది. సో రిమైనింగ్ ఫస్ట్ మనకి 6 అవసరం అంటే +6 అండి, +6 తర్వాత x² అంటే రిమైనింగ్ x కావాలి. 6x చేస్తే అయిపోతుంది. 6x² అండ్ ప్లస్ ఇంటూ మైనస్ 3 × 6 18x 3 × 6 18x వస్తుంది. సో అగైన్ ఇది మైనస్ ఇది ప్లస్ గెట్ క్యాన్సల్. 26 - 18 26 - 26 + 18 -12 - 8 కదా, -8x +12. సో చూడండి ఒకసారి ఇక్కడ లాస్ట్ ఫైనల్లీ ఇక్కడ 2x ఉంది, ఇక్కడ -8x ఉంది. సో రిమైనింగ్ మనకి ఏం అవసరం, ఇంకా -4 అవసరం. సో -4 ఇక్కడ వస్తున్నాం, -4 × 2 - 8x -8 - +3 × 2 = 12 -, గెట్ క్యాన్సల్ 0 రిమైండర్ 0 వచ్చింది. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో దాన్ని మనం ఒక కారణాంకంగా పరిగణించవచ్చు. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్కి కారణాంకం ఏమవుతుంది, ఇది అవుతుంది. భాగఫలం ఏమవుతుంది, x³ - 3x² + 6x - 4 = 0 అనేది భాగఫలం క్యూఆఫ్ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చింది, భాగఫలం వచ్చింది, దీన్ని మనం మొత్తం కలిపి శేష సిద్ధాంతం అంటాం. శేష సిద్ధాంతం అంటే సింపుల్గా మనం చేసిన మల్టిప్లికేషన్ని మళ్ళీ చేస్తాం, అంటే డివిజన్ చేసిన మెథడ్ ఉంది కదా అదే డివిజన్ని ఫాలో అయిపోతాం. సో ఇది శేష సిద్ధాంతం అంటే ఒక ఇప్పుడు మనం చేస్తుంది మొత్తం ఏంటంటే ఫస్ట్ అడిషన్ చేసామండి. అడిషన్ సబ్స్ట్రాక్షన్ అంటే స్థిర పదాలు ఎక్స్ పదాలు ఎక్స్² పదాలు. దాని తర్వాత గుణకారానికి వచ్చినప్పుడు అన్ని టర్మ్స్ని అన్ని టర్మ్స్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఫస్ట్ దీనిలో 2 ఉంటే అలా 6 ఉంటే 2 × 6 = 12 టర్మ్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, భాగహారం చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే కామన్ డివిజన్. ఇది ఏకఘాతం చేసినప్పుడు మనం ఇప్పుడు 12x² y / 3x² y తీసుకున్నాను, అప్పుడు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా డిఫరెంట్ బహుపదిని డిఫరెంట్ బహుపదితో భాగహారం చేయడానికి 2 మెథడ్స్ వాడతాం మనం. 2 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే హార్నన్ మెథడ్ ఏం చేస్తున్నాం, గుణకాలన్నీ రాసినాం, ఫస్ట్ 0 తీసుకున్నాం, లాస్ట్కు 0 వస్తే అది ఒక కారణాంకం, రిమైండర్ మనకు కావాల్సింది భాగఫలం వస్తుంది. సో అది హార్నన్ మెథడ్. శేష సిద్ధాంతం వచ్చేసరికి కామన్ డివిజన్, మనం చిన్నప్పుడు ఏం మెసేజ్ భాగారం చేస్తామో అదే పద్ధతిని ఫాలో అయిపోతాం, దాన్ని శేష సిద్ధాంతం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పాలినామియల్స్ అన్ని రకాల టాపిక్స్ అయిపోయినాయి. ఇంకా దీంతో పాటు కొన్ని అవసరం అండి, జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే దాని యొక్క మూలం ఫైండ్ అవుట్ చేయడం. సో జీరో ఆఫ్ ది పాలినామియల్ కూడా అడుగుతారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో మనకి పిఆఫ్ఎక్స్ ఈక్వల్ టు 11x
ప్లస్ 15 వచ్చాడు. సో దీనికి 0 ఏమవుతుందంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అని చెప్పి తీసుకోవాలి. అంటే ఇచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ 0 తీసుకుంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 11x ప్లస్ 15 ఈక్వల్ టు 0 అయిపోతుంది. విచ్ ఇస్ ఈక్వల్ టు 11x ఈక్వల్ టు మైనస్ 15 రాయొచ్చు. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 15 బై 11 అని చెప్పేసి రాసి పెట్టాం. ఇప్పుడు దీనికి 0 ఆఫ్ ది పాలినోమియల్ ఎంత, మైనస్ 15 బై 11. ఇది 0 ఆఫ్ ది పాలినోమియల్ అవుతుంది. అంటే దానికి ఎక్స్ విలువ మైనస్ 15 బై 11 అయినప్పుడు మాత్రమే దాని ఆన్సర్ 0 వస్తుంది. కాబట్టి దాని వాల్యూ అని చెప్పి అనొచ్చు, 0 ఆఫ్ ది పాలినోమియల్ అనొచ్చు. ఇది 0 ఆఫ్ ది పాలినోమియల్. ఇంకోటి వాల్యూ అంటే దాని విలువ, విలువ అంటే పిఎఫ్ ఎక్స్ ఈక్వల్ ఇచ్చారు కానీ నువ్వు పిఎఫ్ 2 ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతాడు. పిఎఫ్ 2 ఈక్వల్ టు వాట్ అని అడుగుతాడు. సో పిఎఫ్ 2 అంటే ఎక్స్ ప్లస్ 2 పెట్టడం. పిఎఫ్ 2 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఏమొస్తుంది, 2 పెట్టాలి. అంటే 11 ఇంటూ 2 ప్లస్ 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 37. సో వాల్యూ ఆఫ్ ది పాలినోమియల్ ఇది, 0 ఆఫ్ ది పాలినోమియల్ ఈ విధంగా చేస్తాం. రెండు ఉంటాయండి, దాని 0 ఆఫ్ ది పాలినోమియల్ మరియు దాని విలువ. అంటే రెండు దగ్గర విలువ ఎంత, 37. మూడు దగ్గర విలువ మారుతుంది, 33 ప్లస్ 15 58 48 అవుతుంది. సో ఆ విధంగా మనకి విలువలు మారుతూ ఉంటాయి. అది విలువ 0 అనేది ఇక్కడ పరిమాణం పైన ఆధారపడుతుంది. ఇక్కడ ఎన్ని ఉంటాయి అన్ని 0 వస్తాయి. సో ఇక్కడ 0 ఆఫ్ ది పాలినోమియల్ ఎన్ని వస్తుంది, 1 వస్తుంది. అది కూడా మైనస్ 15 బై 11 అని చెప్పి తీసుకోవచ్చు. మైనస్ 15 బై 11 అని చెప్పి తీసుకోవచ్చు. దీని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్, కారణాంకాల పద్ధతి. ఇది కూడా పాలినోమియల్ మీద ఆల్జీబ్రాలో వన్ ఆఫ్ ది టాపిక్. సో ఇప్పటివరకు పాలినోమియల్ గురించి డిస్కస్ చేస్తాం, దీంతోపాటు కంటిన్యూషన్లో మనకి ఫ్యాక్టరైజేషన్ ఇంపార్టెంట్. సో ఫ్యాక్టరైజేషన్ అని చెప్పి దేనికి చేస్తామంటే మనం కారణాంకాలకు విడగొట్టాల్సిన ఈక్వేషన్కి ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, పిఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0 అని చెప్పేసి ఒక సమీకరణం తీసుకుంటున్నాను. సో ఇది వర్గ సమీకరణం. వర్గ సమీకరణానికి ఎన్ని సాధనలు ఉంటాయి, రెండు సాధనలు వస్తాయి. సో ఇంతకుముందుకు ఏంటంటే ఏకఘాత సమీకరణం తీసుకున్నప్పుడు ఈక్వల్ 0 తీసినాం, ఈక్వల్ 0 తీస్తే ఎక్స్ విలువ ఒకటి వచ్చేసింది డైరెక్ట్, అంటే ఈక్వల్ 0 అంటే కంపేర్ చేసినప్పుడు. ఇక్కడ ఎక్స్ అని డైరెక్ట్గా చేయలేము మనం. సో అటువంటిప్పుడు మనం కారణాంకాల పద్ధతిని ఫాలో అవుతాం. సో దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. సో అది చేయాలంటే బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎంత, 1 అని ఉంది. 1 ఇంటూ 6 చేయాలి ఇక్కడ ఎంత ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 2x² ఉంటే 2 ఇంటూ 6 చేయాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. 1 ఇంటూ x ఎంత, 1 ఇంటూ 6 అగైన్ 6 వస్తుంది. సో ఇప్పుడు ఈ 6కి కారణాంకాలు ఫైండ్ అవుట్ చేయాలి. రెండు రకాల అంటే 6కి కారణాంకాలు రకాల అంటే ఇప్పుడు 6 1 6 అండి, 2 3 6, 3 2 6, 1 6 6, ఇన్ని రకాల కారణాంకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాల కారణాంకాలకి మనం ఏం తీసుకోవాలి అనేది మధ్యపదం డిపెండ్ చేస్తుంది. మధ్యపదం ఏముంది, -5 ఉంది. -5 వచ్చినట్టు తీసుకోవాలి. సో ఇప్పుడు -5 రావాలంటే 6 1 తీసుకున్నాం సపోజ్, -6 + 1 తీసుకున్నాం అనుకుందాం, -6 + 1 తీసుకున్నాం. సో -6 + 1 ఈక్వల్ టు -5 వచ్చేసింది. ఓకే, -5 వచ్చేసింది, బాగానే ఉందండి. సో -6 + 5 ఈక్వల్ టు -5 వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైన్ ఇంపార్టెంట్. ఇక్కడ సైన్ ఏముంది, ప్లస్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని గుణిస్తే -(+) వస్తుంది. కాబట్టి మనం ఇది తీసుకోవద్దు. ఏం రావాలి, ప్లస్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ కేసు తప్పైనప్పుడు ఇంకో కేసు ఏంటి, 2, 3 ఉంది కాబట్టి అది చెక్ చేద్దాం. 6 ఉంది కదా, 3 2 6, అప్పుడు -3 - 2 ఏమవుతుంది, -(-) 2 3 5, అండ్ అగైన్ -(-) ప్లస్ వస్తుంది. ఇవి ఈ ప్లస్ ఇక్కడ వస్తుంది మనకి. సో రెండు రకాల కాన్స్టెంట్స్ అని ఉంటాయి, చాలా చాలా క్రూషియల్ అండ్ వెరీ సింపుల్ అండి చేస్తాయి. ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ గుణకంని స్థిరపదంతో గుణిస్తాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ గుణకం 1 1 × 6 6, ఈ 6ని స్ప్లిట్ చేయాలి అంటే విభజించాలి. విభజన ఏ విధంగా జరగాలంటే మధ్యపదాన్ని బేస్ చేసుకొని జరగాలి, మరియు సైన్ అనేది స్థిరపదంతో కంపేర్ చేయాలి. సో మధ్యపదాన్ని విభజించినప్పుడు మనకి -5 ఉంది. సో ఇప్పుడు 6 1 -5 వేస్తుంది, కాకపోతే అది మనం కన్సల్ట్ చేయదు, ఎందుకంటే మైనస్ వస్తుంది కాబట్టి. +2 - - వస్తుంది. సో ఇక్కడ మనం 3 2 కన్సల్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ -3 - 2 ఎంత, -5, -2 - ప్లస్, ఈ విధంగా వచ్చినట్టు మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం మధ్యపదాన్ని ఏ విధంగా విభజిస్తామంటే -3x - 2x + 6 అని చెప్పి రాస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ 0. ఎక్స్ స్క్వేర్ కామన్ తీసి, ఎక్స్ కామన్ తీస్తే రెండిట్లకని -3 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా సరే సేమ్ ఇదే టర్మ్ ఇక్కడ కామన్ రావాలి నాకు, అంటే రెండిట్లకైనా ఒకటి కామన్ తీస్తే మళ్ళీ -3 రావాలి. -3 రావాలంటే ఇక్కడ మనం -2 కామన్ తీసినప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే -2 కామన్ తీస్తే -2 పోతే ఎక్స్ ఉంటుంది. 6 లెక్కన -2 పోతే -3 ఉంటుంది. -2 - +2 × 3 అగైన్ 6 వస్తుంది. అంటే మల్టిప్లికేషన్ పైన బాగా గ్రిప్ ఉండాల్సి వస్తుంది. సో x - 3 x - 3 కామన్ తీస్తున్నారు రెండిట్లకని, రిమైనింగ్ మనకి x - 2 ఉంటుంది, x - 2 ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ 0. ఇప్పుడు క్లియర్లీ x - 3 = 0 ఆర్ x - 2 = 0. సో చాలా మందికి డౌట్ అండి, ఈ రెండు జీరోస్ ఎందుకు వస్తున్నాయని. ఏంటో బి ఈక్వల్ 0 అంటే ఏ ఇంటూ
ఈక్వల్ టు జీరో అంటే ఐదర్ ఏ సున్నా అయినా సున్నా ఇంటూ బి సున్నా అవుతుంది, ఐదర్ బి సున్నా అయినా బి ఇంటూ బి సున్నా వస్తుంది, రెండు సున్నా అయినా కూడా జీరో ఇంటూ జీ జీరో వస్తుంది. కాబట్టి ఐదర్ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ జీరో ఆర్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ జీరో ఆర్ బోత్ ఈక్వల్ జీరో అని చెప్పి ఈ కేసులో తీసుకుంటాం మనం. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టైం వస్తుంది అంటే త్రీ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టైం వస్తుంది టూ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి త్రీ కామా టూ. ఇప్పుడు మనం ఇది జనరల్ మెథడ్ అండి, కానీ మనకు అడిగేది ఎగ్జామ్లో షార్ట్కట్ మెథడ్ అడుగుతారు కాబట్టి, ఐ మీన్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి దీని కారణం కలిగి విడగొట్టమంటే, దీని కారణం కలిగి విడగొట్టమంటే ఇదే క్వశ్చన్ మనం ఏం చేయాలంటే, సో కంపేర్ చేస్తాం సిక్స్ కామన్ టూ మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ టూ ఇంటూ మైనస్ త్రీ ఇక్కడ సేమ్ స్టెప్, కాకపోతే ఈ మూడు నాలుగు స్టెప్స్ మనకు అవసరం లేదండి. ఎక్కడైతే మనం ఇట్లా డివిజన్ చేసినామో అంటే విభజించినామో అప్పుడు ఇక్కడ మైనస్ టూ ఉంది కదా ఆన్సర్ టూ, ఇక్కడ మైనస్ త్రీ ఉంది కదా ఆన్సర్ త్రీ, అంటే దీనికి అపోజిట్ సైడ్ టూ కామా త్రీ అనేది ఆన్సర్. మన ఫైనల్ ఆన్సర్ ఎంత టూ కామా త్రీ వస్తుంది అనమాట. అంటే అక్కడ మనం విభజించినాం చూడండి, ఆ విభజించినప్పుడే మనకు ఆన్సర్ అనేది డిఫెండ్ అయిపోతుంది. ఆన్సర్ ఏ విధంగా మారుతుంది అంటే ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం. సో మైనస్ టూ అంటే ప్లస్ టూ తీసుకోవాలి, మైనస్ త్రీ అంటే ప్లస్ త్రీ తీసుకోవాలి. సో ఆన్సర్ అనేది టూ కామా త్రీ, టూ కామా త్రీ అని చెప్పి తీసుకుంటాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది కారణాంకల పద్ధతి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇది అనేది అన్ని వేళలు మనకి కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే అన్ని సందర్భాలు మనకి కారణంగా విభజించవచ్చు విభజించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమాజినరీ రూట్స్ ఉన్నాయి అనుకో, మన కారణంగా ఏం చేసినా రావండి. సో అటువంటి వాటికి మనం జనరల్ ఫార్ములా కూడా వాడతాం. ఆ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఇంటూ ఏ అని చెప్పి వాడతాం. ఇదంతా పెద్ద ఫార్ములా ఏం కాదండి, ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సీ తోటి కంపేర్ చేసినప్పుడు మనకి ఇంతకుముందు చేసినాం కదా ఏ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అనే ఈక్వేషన్ తీసుకున్నాం కదా. సో సింపుల్గా చేయడానికి అంటే ఇట్లా ఇచ్చినా రావడానికి ఏ అంటే వన్ వస్తుంది, బి ఈక్వల్ టు మైనస్ ఫైవ్ వస్తుంది, సి ఈక్వల్ టు సిక్స్ వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ రాసినప్పుడు మనకు కావాల్సిన టూ రూట్స్, ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్ తోటి టూ రూట్స్ వచ్చేస్తాయి. మైనస్ బి మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ ఇంటూ ఏసీ, ఏ అంటే వన్ సి అంటే సిక్స్ బై టూ ఇంటూ వన్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 24 1 బై 2 ఇంటూ 1 2 5 ప్లస్ 1 5 ప్లస్ 1 6 బై 2 5 మైనస్ 1 4 బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 కామా 2 అని చెప్పేసి ఆన్సర్ తీసుకుంటాం. ఇది జనరల్ మెథడ్ అంటే ఫార్ములా యూజ్ చేసినప్పుడు, అంటే కారణంగా పద్ధతి కాకుండా కామన్గా యూజ్ చేసినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. సో ఇది వాడినప్పుడు మనకి ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ అంటే మూలాల స్వభావం, మూలాల స్వభావం అవి రియల్ రూట్సా వాస్తవ సంఖ్యలా కల్పితాలా ఒకటి. ఇంకొకటి ఏంటి, రియల్ అయితే ఈక్వలా ఆర్ నాట్, దీన్ని మనం విచక్షణి అంటామండి, దీన్ని మనం విచక్షణి అంటాం. విచక్షణి డిస్క్రిమినేట్ దాన్ని డెల్టాతో చూపిస్తాం, డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ. ఒక ఈ డెల్టాని బేస్ చేసుకొని మన ఆన్సర్ చెప్పేయచ్చు. సో డెల్టా అంటే మనకి మూడు కేసెస్ ఉంటాయండి, ఫస్ట్ ఏంటంటే ఈక్వల్ టు జీరో, ఇంకోటి ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ అంటే జీరో కంటే ఎక్కువ, ఇంకోటి ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ జీరో కంటే తక్కువ. అంటే ఏ నెంబర్ అయినా కానీ పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది అది జీరో అవుతుంది, ఈ మూడింటిలో ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి మూడు కేసెస్ తీసుకుంటాం. సపోజ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ జీరో అయిందనుకో, ఆ మూలాలు అనేటివి రియల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అండ్ ఈక్వల్ నెంబర్స్, రియల్ అండ్ ఈక్వల్. ఎప్పుడది డెల్టా ఈక్వల్ జీరో అయితే రియల్ అండ్ ఈక్వల్, అంటే మనకు వచ్చిన రెండు రూట్స్ అంటే రియల్ నెంబర్స్ అండ్ ఈక్వల్ అవుతాయి. అండ్ డెల్టా గ్రేటర్ దెన్ జీరో వస్తాయి, డెల్టా గ్రేటర్ దెన్ జీరో అంటే పాజిటివ్ వాల్యూస్ వస్తే రియల్ నెంబర్స్ అండ్ నాట్ ఈక్వల్, నాట్ ఈక్వల్ అని తీసుకుంటాం. అండ్ లాస్ట్ కేసు వచ్చేసి నెగిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి ఆన్సర్ వస్తే సరిపోతుంది. అంటే అవి కాంప్లెక్స్ నెంబర్స్ అవుతుంది, అంటే ఇమాజినరీ పార్ట్కి వెళ్ళిపోతాం కాబట్టి అవి కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పేసి ఆన్సర్ రాసుకోవచ్చు. అంటే రియల్ అంటే వాస్తవ సంఖ్యలు సమానాలు, వాస్తవాలు అసమానాలు, కల్పిత సంఖ్యలు. లాస్ట్ వన్ కల్పిత సంఖ్యలు అని చెప్పేసి మూడు తీసుకుంటాం. మొత్తం కూడా విచక్షణ పైన డిపెండ్ అవుతుంది. విచక్షణ అంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఎస్ అని చెప్పి రాయొచ్చు, బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎస్ అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్స్ బహుపది నుంచి ఇంకా ఉన్నాయండి. ఏ విధంగా అంటే సపోజ్ ఒక వర్గ సమీకరణం ఇస్తున్నాం, ఒక వర్గ సమీకరణాన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ జీరో అనే వర్గ సమీకరణం ఇచ్చేసి దీనికి రూట్స్ అంటే ఇంతకుముందు జీరో వస్తున్నాం కదా రెండు వస్తాయి కదా, ఆ రెండింటిని ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అయితే, ఆల్ఫా ఒకటి బీటా అయితే మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, ఈ క్వశ్చన్ కావచ్చు. వన్ బై ఆల్ఫా కామా వన్ బై ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ రకరకాలు అడుగుతారండి. అంటే ఈ రూట్స్ పైన సంబంధం బేస్ చేసుకుని అడుగుతారు. ఇప్పుడు ఈ రూట్స్ నుంచి సంబంధం రాయాలి అంటే ఫస్ట్ మనకేం కావాలంటే చిన్న ఈక్వేషన్ ఫస్ట్ రూట్స్కి, అంటే ఇవి కోఆప్షన్స్ ఇవి రూట్స్, రిలేషన్ బిట్వీన్ ది కోడ్స్ కోఆప్షన్స్ అండ్ రూట్స్ అంటే వాటి మూలాలకు మరియు గుణకాలకు మధ్య సంబంధం తెలియాలి. సో మూలాలకు మరియు గుణకాలకు మధ్య సంబంధం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఏ విధంగా వస్తుంది ఇది, ఇచ్చిన సమీకరణాన్ని మార్చుకోవచ్చు అట్లా. మనం ఇచ్చిన సమీకరణం ఆల్ఫా కామా బీటా ఇస్తే సపోజ్ ఒక వర్గ సమీకరణానికి రెండు కామా మూడు రూట్లు అయితే ఆ వర్గ సమీకరణం ఏందని చెప్పి క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా
ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ జీరో అని చెప్పేసి ఆన్సర్ వస్తాం. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్గ సమీకరణం. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జనరల్ ఫామ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ జీరో. ఇది ఎప్పుడు మూలాలు ఇచ్చినప్పుడు, అంటే రెండు రూట్స్ జీరో వాల్యూస్ ఇస్తే జీరోస్, 2, 3 జీరోస్ అంటే మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణ సమీకరణం సాధారణ సమీకరణం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ జీరో. అంటే మనం ఇక్కడ 2, 3 ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2+3 5x ప్లస్ 2 × 3 6 ఈక్వల్ జీరో. ఇంతకుముందు ఆన్సర్ మనకి ఇది వచ్చిందండి. అంటే ఫస్ట్ ఏం చేసినాం, వర్గ సమీకరణం ఇస్తే రూట్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సెకండ్ ఏమంటున్నాం, రూట్స్ ఇస్తే వర్గ సమీకరణం రాయడం. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ జీరో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మైనస్ బీ బై ఏ సి బై ఏ ప్లస్ చూద్దాం. దీన్ని కంపేర్ చేస్తే ఏ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ వచ్చేసింది. ఈ ఏని పంపిస్తే జీరో అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ నేను ఏమని చేస్తున్నాను అంటే మైనస్ ఆఫ్ మైనస్ బీ బై ఏ ఇంటూ ఎక్స్ రాస్తున్నాను ప్లస్ సి బై ఏ రాస్తున్నాను ఈక్వల్ జీరో. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది, మైనస్ బీ బై ఏ ఉంది, ఇక్కడ ఏముంది ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. సో క్లియర్లీ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ రావడం జరుగుతుంది. సో మనకి రెండు మూలాల లబ్దము మూలాల మొత్తం రెండు వచ్చింది. కానీ మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ వాట్, ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ వాట్ అని చెప్పి అడగడు. అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే వర్గాలకు రూట్స్కి స్క్వేర్స్ పెడితే వచ్చే ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది డైరెక్ట్ చేయలేదు. ఫస్ట్ చేద్దామండి, ఆల్ఫా ప్లస్ 1/α + 1/β. సో ఎల్సి ఏం చేస్తే మనకి ఆల్ఫా బీటా వస్తుంది, పైన ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బీ బై ఏ, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ. మైనస్ మైనస్ దీనికి వేస్తాం, రిమైనింగ్ మైనస్ బీ బై ఏ వచ్చేస్తుంది, మైనస్ బీ బై ఏ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ వాట్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు వాట్. సో ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డైరెక్ట్ ఉందా లేదు, అప్పుడు మనం ఏం చేయాలి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా రాసుకోవచ్చు. అంటే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, అది అంటే మైనస్ 2b. ఈ విధంగా ఎందుకు వస్తున్నాడు, మనకు తెలిసిన విలువలు రెండే, ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ, ఇంకోటి ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. అంటే మనకి ఇచ్చిన విలువని ఈ రెండింటిలోకి కన్వర్ట్ చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మైనస్ బీ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 × c/a. క్లియర్లీ మైనస్ బీ బై ఏ హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 c/a. ఇది రిక్వైర్డ్ ఆన్సర్ అండి, ఇది రిక్వైర్డ్ ఆన్సర్ అని చెప్పి చెప్పచ్చు. అంటే మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే మూలాలు మూలాల స్వభావం, మూలాల స్వభావం అంటే రియల్ నెంబర్సా కాంప్లెక్స్ నెంబర్సా ఈక్వలా, అవి డెల్టా పైన విచక్షణ పైన డిపెండ్ అవుతుంది. తర్వాత మూలాలు ఇచ్చి సమీకరణం రాయడం, సమీకరణం ఇచ్చి మూలాలు రాయడం, ఇవన్నీ కూడా వర్గ సమీకరణాలు బహుపదులు మొత్తానికి పాలినామియల్స్ కింద వస్తాయి. పాలినామియల్ మొత్తం ఆల్జీబ్రా టాపిక్, ఇది మొత్తం కూడా ఆల్జీబ్రా టాపిక్, ఇది మొత్తం కూడా పార్ట్ 1 వీడియో అండి. ఆల్జీబ్రాకి మనకు పార్ట్ 1 తీసుకోవచ్చు, పార్ట్ 2లో మనకు సెట్స్ వస్తాయి, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మొత్తం పాలినామియల్ గురించి డిస్కస్ చేసాం. పాలినామియల్ అంటే ఏంటి, దాని డిగ్రీ ఏంటిదని, కోఎఫిషియెంట్స్ ఏంటి, తర్వాత వాటి మధ్య చేసే ఆపరేషన్స్ ఏంటి, వాటిని ఇప్పుడు మోనోనామియల్, వర్గ సమీకరణం, బహుపది అని చెప్పి ఇప్పుడు అంటాం. వాటి తర్వాత వాటిని ఏ విధంగా ఆపరేషన్ చేయొచ్చు, ప్లస్ మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయొచ్చు, తర్వాత డివిజన్లో హార్డర్ మెథడ్ ఏంటి, చేసిద్దంతం ఏంటి, దాని తర్వాత మనకి వర్గ సమీకరణం ఏంటి, వర్గ సమీకరణ మూలాలు ఎలా వస్తాయి, కారణాంకల పద్ధతి ఏ విధంగా ఉంటుంది, తర్వాత రూట్స్ ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం ఏ విధంగా రాయొచ్చు, అండ్ ఫైనల్లీ రూట్స్ ఇచ్చినప్పుడు కొన్ని డిఫరెంట్ మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్టే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్లీజ్ డూ, అంటే ఇవాళ ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఏ వీడియో పెట్టినా మిస్ కాకుండా చూడగలుగుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.